ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఓటములపై పోస్టుమార్టం చేస్తున్నారు పార్టీలో కోవట్లను ఏరిపారేసి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన మొదలైంది ఆ ప్రక్షాళన ఒక హెచ్చరికలతో ఆగిపోతుందా ఒకరిద్దరు సస్పెండ్లతో ఆగిపోతుందా మళ్ళీ పాత చింతకాయ పచ్చడిల టీడీపీ మళ్ళీ పాత తరహాలోకి వెళుతుందా లేదా ఈ సస్పెన్షన్లు ఇంకా కొనసాగుతాయా అనేది చాలా ఆసక్తికరంగా మారింది చాలా నియోజకవర్గాల్లోని గ్రామస్థాయి నాయకులు ఇన్ఛార్జీలపై ఫిర్యాదులు చేస్తున్నారు వాళ్లే అధికార పార్టీకి కోవర్ట్లుగా మారిపోయారు వాళ్లే అమ్ముడిపోయారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద డబ్బులు తీసుకుని పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ చేస్తున్న స్పాన్సర్డ్ పాలిటిక్స్లో టీడీపీకి చెందిన కొంతమంది ఇన్ఛార్జీలు పావులుగా ఉన్నారు సంపాదించుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ నిజానికి నియోజకవర్గ అంటే ఎమ్మెల్యేలతో సమానమైన హోదా రాబోయే ఎన్నికలలో గెలిస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు వీళ్ళే రాజకీయ ప్రత్యర్థులతో కలిసిపోయి అమ్ముడుపోతే పార్టీ సమాధి అయిపోతుంది కదా ఇది పార్టీ భవిష్యత్తుకు చాలా ప్రమాదం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డివిజన్ లెవెల్లో సమీక్షలు నిర్వహిస్తూ మండల స్థాయి నాయకులనే గుర్తించారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇలా ఉన్నారు అనేది కార్యకర్తల ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఇన్ఛార్జీలపై ఈ రకమైన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ వ్యాపారాల్లో భాగస్వాములై వాటాలు తీసుకుంటున్నారని సమాచారం వీళ్ల సమాచారం కూడా పార్టీ అధిష్టానం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది అయితే వేళపై పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జిని సస్పెండ్ చేస్తే అతను పార్టీని చాలా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి సున్నితమైన అంశం అసలే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది అలా కాకుండా డివిజన్ మండల స్థాయిలో నాయకులను సస్పెండ్ చేసి మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేస్తే వాళ్ళు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది అందుకే చంద్రబాబు దిగువ స్థాయిలో చర్యలకు ఉపక్రమించారు అసలే చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్న పార్టీని బ్రతికించుకోవాలంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి త్వరలో పాదయాత్ర బస్సు యాత్ర చేయనున్నారు ఇటువంటి సమయంలో ఇరవై ఐదు మంది ఇన్ఛార్జీల చర్యలు తీసుకుంటే పార్టీ ఇంకా మైనస్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అందుకే వాళ్లను పిలిచి వాళ్ల వివరాలను చెప్పి అప్రమత్తం చేసే ఆలోచనలో పార్టీ ఉంది పార్టీ ప్రక్షాళన ఇదే విధంగా రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం నెల్లూరు కుప్పంతో పాటు అనేక నియోజకవర్గాలలో కోర్టులు ఉన్నారు వీళ్ళందరిపై టీడీపీ నిఘా పెట్టిందని త్వరలో కొన్ని సస్పెన్షన్లు ఉంటాయనేది సమాచారం